చల్లని తల్లి గల్లీ గల్లీకి కిల్లీ బడ్డీలు హోటళ్ళు లేని పూర్వకాలంలో గ్రామాల్లో పూటకూళ్ళ పెద్దమ్మల ఇళ్ళే భోజనశాలలు వసతి గృహాలుగా ఉండేవి వార్తాపత్రికలు కూడా లేని ఆ కాలంలో ఆ పేదరాశి పెద్దమ్మల ఇళ్ళే వార్తా కేంద్రాలుగా ఉండేవి పేరుకు పేదరాశి పెద్దమ్మలైనా వారికి ధనార్జన బాగానే ఉండేది కార్యార్థం గ్రామాలకు వచ్చే అధికారులకు వ్యాపారులకు భోజన వసతి సౌకర్యాలు కల్పించేది వార్తా విశేషాలు చెప్పేది పూటకూళ్ల పెద్దమ్మలే కదా ప్రతిఫలం బాగానే ఉండేది ఒక ఊళ్ళో పూటకూళ్ల పెద్దమ్మ ఇంటికి నలుగురు దొంగలు వచ్చారు ఆ పెద్దమ్మ ఇంటికి కన్నం వేసి దోచుకుపోవాలని ఆలోచించారు అక్కడే బస చేశారు తమకి రాత్రిపూట కూడా భోజనం తయారు చేయమని చెప్పారు ఆమె వంట చేసి రాత్రి నలుగురికి పంక్తిలో కూర్చోబెట్టి వడ్డించింది కూరలతో తిన్న తర్వాత నలుగురికి పెరుగు వడ్డించింది ఆ పెరుగు అన్నంలో ఉప్పు వడ్డించే ముందు ఉప్పును ఒక్కొక్కరికి దీపానికి దగ్గరగా వెలుగులో చూపి వడ్డిస్తూ ఉంది అది ఆ దొంగలకు వింతగా ఉంది పెద్దమ్మ మాలో ప్రతి ఒక్కరికి ఉప్పు వడ్డించే ముందు దీపానికి చూపి వడ్డిస్తున్నా వెందుకు ఉప్పులో ఏమైనా ఉందా అది శుభ్రంగా లేదా అని అడిగాడు నాయనలారా ఉప్పు శుభ్రంగానే ఉంది కానీ రాత్రిపూట భోజన సమయంలో పెరుగు అన్నంలో వడ్డించేటప్పుడు ఉప్పును దీపం కాంతికి చూపి వడ్డించితే ఆయుష్ పెరుగుతుందట ఆరోగ్యానికి మంచిదట మీ ఆయురారోగ్యాలు బాగుండాలని మీరు చల్లగా నూరేండ్లు జీవించాలని నేను ఉప్పును దీపం కాంతికి చూపి వడ్డించానయ్యా అంది పెద్దమ్మ దొంగలు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు ఆహా ఇలాంటి వెన్నలాంటి మనసున్న చల్లని తల్లి ఇంటిక మనం కన్నం వేయాలనుకున్నది ఎంత పాపానికి పూనుకున్నామని చంపలు వేసుకుని బుద్ధి తెచ్చుకుని పెద్దమ్మ పాదాలకు వందనాలు చేసి వెళ్ళిపోయారు